అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. 371 కోట్లు దోపిడీకి గురైందని అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి విజిల్ బ్లోయర్ గా అలర్ట్ లెటర్ పంపించారు. ఇది చూసుకోండి, మీ రాష్ట్ర ఖజానా నుంచి, మీ రాష్ట్ర వనరుల నుంచి 371 కోట్లు దోచుకోబడింది అంటే దొంగతనం కాదు. ఈ విధంగా దొంగ బిల్లులు సబ్మిట్ చేసి ఫేక్ ఇన్వాయిసెస్, ఫేక్ రికార్డ్స్ క్రియేట్ చేసి 371 కోట్లు సైఫన్ ఆఫ్ అయిపోయిందనేటువంటి విషయం పోనాలో తేలింది. తేలిన తర్వాత వాళ్ళు గత రాష్ట్ర ప్రభుత్వం జరిగింది గత రాష్ట్ర ప్రభుత్వం హయాంలో, అది రాష్ట్ర ప్రభుత్వానికి తెలపడం జరిగింది. సో ఆ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద దాన్ని ఏ విధమైన చర్యలు తీసుకోక, ఎందుకంటే దీనికి ప్రమేయం గత రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి. ఈ 371 కోట్లు ప్రజా సొమ్ము, ట్యాక్స్ పేయర్స్ మనీ, అందరి యొక్క మనీ, ప్రజా సంక్షేమానికి వాడాల్సినటువంటి మనీ దోపిడీకి గురైనప్పుడు ఆ ప్రభుత్వం తెలిపినా కూడా దీనికి మూలం, దీనికి బిహైండ్, దీనికి బ్యాక్గ్రౌండ్ గత ప్రభుత్వ పెద్దలే కాబట్టి దానికి ఆ లెటర్ని ఖాతరు చేయకుండా దాన్ని కార్పెట్ కిందకి నెట్టడం జరిగింది. ఆ పరిస్థితిలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 371 కోట్లు ప్రజలకు చెందాల్సినటువంటి డబ్బు ఒక వర్గం చేతిలోకి డబ్బులు వెళ్ళిపోయి దొంగ కంపెనీల్లో చేతుల్లోకి ఈ ప్రజాస్వామ్య దోపిడీకి గురైంది కాబట్టి ఈ ప్రభుత్వం దీన్ని పూర్వాపరాలు విచారించాలనుకున్నది. దాని విచారణలో అప్పటి ప్రిన్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐవీఆర్ కృష్ణారావు గారు, సునీత గారు ఐఏఎస్ ఆఫీసరు, వారు సెక్రటరీ ఫైనాన్స్ తర్వాత పివి రమేష్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ వాళ్ళు విచారించి ఆ నోట్ ఫైల్స్ వెరిఫై చేసినప్పుడు చాలా స్పష్టంగా ఉంది దానిలో. అసలు GO4 అనేది గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ GO4లో ఏమని ఉందంటే 90 రూపీస్ పర్ 100 ఆ సీమన్స్ కంపెనీ జర్మనీ ఉచితంగా మీ గ్రాంటీ నీడ్ ఇస్తానని చెప్పబడినట్టు, కొరవ 10% ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దానిలో పెట్టాలన్నటువంటి జీవో తయారయ్యాం. అంటే 3,500 కోట్లు మొత్తం ప్రాజెక్ట్లో, స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో 90% ఫ్రీగా గ్రాంటీ నీడ్గా జర్మన్ కంపెనీ ఇస్తున్నట్టు ఆ GO4లో. దానిలో 371 జిఎస్టీతో కలుపుకొని అది రాష్ట్ర ప్రభుత్వం వాటాగా పెడుతున్నట్టు ఉంది జీవో ప్రకారం. ఆ తెల్లారి MOU ఎంటర్ అయినారు, అది సిగ్నేచర్స్ లేవు, డేట్ లేదు, ఏమీ లేదు. ఆ MOUలు ఏంటంటే 90% వాళ్ళు తెచ్చే సంగతి దానిలో MOUలో కనపరచకుండా 371 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద పెట్టేటట్టు రాసుకున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ BROs బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ ఇష్యూ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోతాయి. గత ప్రభుత్వంలోనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోయినప్పుడు వాళ్ళు దాని పూర్వాపరాలు ఆలోచించి ఈ డబ్బులు వాళ్ళకి రిలీజ్ చేయడానికి లేదు, ఆ ప్రాజెక్ట్ అనేది పురుటికి నొచ్చుకోలేదు, ఆ ప్రాజెక్టు మొదలు పెట్టలేదు, వాళ్ళు 90% తేలేదు, కాబట్టి మన 370 కోట్లు ఈ కంపెనీలకి మన వాటాగా పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే భూమి మీద వాళ్ళ ప్రాజెక్ట్ని కంట్రోల్ క్రియేట్ చేసి 90% వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు మనం పెట్టాలి. ఏమీ లేకుండా ఏ విధమైనటువంటి రూపాయి రాకుండా వీళ్ళు 371 కోటి ఇష్యూ చేయమని, BROలు ఇష్యూ చేయమని గత ప్రభుత్వం ఈ ఫైనాన్స్ సెక్రటరీ వాళ్ళ మీద ఒత్తిడి తేవడం జరిగింది. ప్రభుత్వం తరఫున మా వాదనలు కూడా చాలా గట్టిగా ఉన్నాయి. వాళ్ళు ఢిల్లీ నుంచి చాలా పెద్ద పని ఉండి వకీలు తీసుకొచ్చినారు. వాళ్ళు చాలా పోరాడారు రిమాండ్ కావడానికి లేదు. గత చీఫ్ మినిస్టర్ని ఆయన రిమాండ్కి పంపించడానికి లేదన్న విధంగా వాడారు. కానీ చట్టం ముందర అందరూ సమానలే, ఎవరు కూడా చట్టానికి అతీతులు కారు. హౌ ఎవర్ టాలర్ యు ఆర్, లా ఇస్ స్టిల్ టాలర్ దాన్ని. మీరు ఎంత పొడుగున్నా చట్టం వారికన్నా పొడుగుంటుంది. అది న్యాయ సూత్రాల్లో ప్రాథమికమైనటువంటి ఇది పరిస్థితి. కాబట్టి గౌరవ కోర్టు వారు నిన్న వారిని రిమాండ్కి పంపించడం జరిగింది. ఆ రిమాండ్కి పంపించిన తర్వాత అందరికీ తెలుసు రాజమండ్రి జైలుకి వెళ్ళి తరలిచ్చినట్టుంది, నాకు తెలియదు. తర్వాత ఈరోజు వాళ్ళు నిన్నే ఒక మళ్ళా పిటిషన్ వేశారు, వారికి జైల్లో మందులు కానీ ఆహారం కానీ
మా ఇంటి నుంచి వచ్చిన ఆహారం కానీ మందులు కానీ పంపించేదానికి మాకు పర్మిషన్ ఇప్పించండి వాళ్ళ దగ్గర కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఖచ్చితంగా మానవతావాదమే అది. వారికి నిజంగా మందులు చేరాల్సిన అవసరం ఉంది. వారికి ఇష్టపడినటువంటి ఇంటి నుంచి పోయినటువంటి వంటకాలు కూడా తినే అవసరం కూడా ఉంది. మేము ప్రభుత్వం చాలా ఫేర్గా చాలా పెద్ద హృదయంతో మాకు అబ్జెక్షన్ లేదు కోర్టు వారు నిర్ణయించుకొని ఆర్డర్ వేయడం చెప్పడం జరిగింది. నిన్న గౌరవ కోర్టు వారు ఆర్డర్ వేయడం జరిగింది. ఇంటి నుంచి వారు భోజనం తీసుకోవచ్చు అంటే అక్కడ వారు తయారు చేసిన వాళ్ళ సొంత మనుషులు. తర్వాత మందులు ఎప్పుడు కావాలన్నా కూడా చేసే ప్రయత్నం చేయొచ్చు అనేది కోర్టు వారు ఆర్డర్ కూడా ఇచ్చింది. 3 రోజులు ప్రాణాలు తీశారు మమ్మల్ని. నవలకాల జడ్జిమెంట్ నవిలేశారు పేజీ పేజీ అక్షరం అక్షరం. ఇది మరీ హాస్యాస్పదంగా ఉంది. నవలకాల జడ్జిమెంట్లో ఏం చెప్పబడి ఉంది? 2 కస్టడీలు మాత్రమే ఉన్నాయి. ఒకటి జ్యుడిషియల్ కస్టడీ, ఒకటి పోలీస్ కస్టడీ. జ్యుడిషియల్ కస్టడీ అంటే జైల్లో ఉండడం. కానీ నవలకాల జడ్జిమెంట్లో పరిగణనలోకి తీసుకున్న విషయం ఏంది? ఒక డిటెన్యూ యూపీఎల్ఏ యాక్ట్ కదా, యూపీఎల్ యాక్ట్లో 4 సంవత్సరాలు డిటెన్యూగా ఉంటాడు. వాడికి ఆరోగ్యం చెడిపోద్ది. ఇంట్లో జైల్లో వద్దా హాస్పిటల్లో పెట్టమంటారు. అది నవలకా జడ్జిమెంటు. అంతేగాని రిమాండ్ అప్పుడే, రిమాండ్ చేసేటప్పుడే నేను జైలుకు పోను, నేను నన్ను బంగ్లా పెట్టండి, బంగ్లాలో నాకు ఉంటాననేది అది కాదు నవలకా జడ్జిమెంటు. ఒక డిటెన్యూ 3-4 సంవత్సరాలు జైల్లో ఉండి ఆరోగ్యం క్షీణించిపోయి అప్పుడు అప్పుడు హాస్పిటల్లో పెట్టండి, హాస్పిటల్లో పెట్టిన ఒకటే కదా, జైల్లో ఉండే ఒకటే కదా అని అప్పుడు జైలు హాస్పిటల్ కస్టడీకి ఇస్తుంది. ఫర్ ది ఫస్ట్ టైం సిఆర్పిసిలో ఇంటిలో హౌస్ ప్రొటెక్షన్ అనేది ఎక్కడా సిఆర్పిసిలో చెప్పబడలే. ఒక గౌతమ్ నవలకా జడ్జిమెంట్స్లో మాత్రమే ఒక మానవతా కోణంలో ఒక డిటెన్యూ 3-4 సంవత్సరాలు జైల్లో మగ్గిన తర్వాత ఆరోగ్యం క్షీణించిన తర్వాత అతను హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం నవలకా జడ్జిమెంట్. ఆ కేసుకు కానీ ప్రస్తుతం ఈ కేసుకు కానీ ఏలాంటి సంబంధం లేదు. అయినా కూడా అదే కేసు చెప్పి 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 ఉదయం నుంచి సాయం దాకా చంపి వదిలిపెట్టారు. ఓకే, దానిలో కూడా కన్సిడరేషన్స్ ఉన్నాయండి. ఇంట్లో కాదండి, ఆ బ్లాక్లో చీమ చుట్టుకు కన్నా ఇమీడియట్గా వాచ్ చేస్తున్నారు. ఎందుకంటే అంత సెక్యూరిటీ ఈ ప్రభుత్వానికి వారి సెక్యూరిటీ మీద అంత కన్సర్న్ ఉంది కాబట్టి కోర్టు ఆర్డర్ కూడా అండి, కోర్టు ఆర్డర్ కూడా సీసీ కెమెరాలు కాదు, చాలా ప్రత్యేకమైన భద్రత కల్పించమని కోర్టు కూడా ఆర్డర్ వేసింది. దానికి అనుగుణంగా మేము ఆ బ్లాక్లో మొత్తం ఏరియా ఏరియా కార్డన్ ఆఫ్ చేసాం. ఎవ్వరు కూడా తోటి ఖైదీలు కాదు కదా, ఎవ్వరు ఉండడానికి అటువంటి జాగ్రత్తలు ఈ ప్రభుత్వం తీసుకున్నది. దాని గురించి ఎవ్వరికీ మనమేమీ వేరే విధంగా ఆలోచించాల్సిన పని లేదు. వాళ్ళు వేసిన పిటిషన్ ఏంది, ఇంటికి ఇంట్లో అయినా బంగ్లాలు పెట్టమని, అక్కడికన్నా ఇక్కడ సేఫ్. వాళ్ళు ఫస్ట్ పిటిషన్ దాకా చెప్పాను కదండి, మందులు ఆహారం పెట్టమని. స్టేట్ స్టేట్ ఏ మేము వాళ్ళు వేసిన తర్వాత మరుక్షణం అది అలౌ చేయండి అని మేము చెప్పడం జరిగింది. ఏమేమి స్పెషల్ ప్రొవిజన్స్ చేయమని ఆర్డర్ ఇచ్చింది కోర్టు, దాన్ని చేసేసాం. భద్రత గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా కన్సర్న్ ఉంది వారి మీద. నేను ఇచ్చానండి, కోర్టులో కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. మీకు నా కాపీ కాపీ ఎక్కడ ఉందా బాబు? హోంశాఖ డీజీ ప్రెసెన్స్ని అడిగింది. డీజీ ప్రెసెన్స్ మా లెటర్ తిరిగి రాశారు, ఈ తీసుకున్నాము, ఈ జాగ్రత్తలు తీసుకున్నాము.